మొన్న రిలీజ్కు బిఫోర్ సురేష్ది, ఏబిఎన్ రాధాకృష్ణ గారిది, ఇంకెవరిది, ఇద్దరు ముగ్గురు మీద సెటర్ వేసారు కదా, ఏంటి కాన్సెప్ట్, ఎందుకు అసలు ఆ కాన్సెప్ట్ ఆలోచన మీడియా మీద సెటర్ వేయాలని ఎందుకు అనిపించింది? సార్ బేసిక్లీ మీడియా మేము ఒకే ఫ్యామిలీ సార్. ఒకటే ఫ్యామిలీ, ఒకటే ఫ్యామిలీ మేము. నేనైతే అలాగే అనుకుంటున్నాను సార్, ఒకటే ఫ్యామిలీ. అదే మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని డూపు చేస్తారు, కేసీఆర్ గారిని డూపు చేస్తారు. ఏంటి సార్ అది, మేమేదో మా సినిమా తీసి దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఎవరిని హత్య చేయకుండా ఒక మీ అందరికీ తెలిసిన క్యారెక్టర్స్ని ఒక హీరో ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా ఉంటుంది అనే చేసాం తప్ప మిగతాలకి ఎక్కడ చేయలేదు, చేయాలని కూడా ఎప్పుడు అనుకోలేదు. కానీ అందులో ఇద్దరు మనోభావాలు దెబ్బతిన్నాయని మీరే చెప్పినట్టున్నారు. మేము అనుకునేది చేయలేదు సార్, అనుకునేది ఏమీ చేయలేదు. దాని తర్వాత హట్ అయితే మీరు నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను, నాకు క్షమించండి, దానివల్ల ప్రాబ్లం లేదు. అనుకుని మాత్రం ఏం చేయలేదు, అనుకోకుండా అయిపోయింది సార్. ఒకవేళ నిజంగా అది ఇబ్బంది పెట్టుంటే ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. బట్ ఏంటంటే ఇప్పుడు బేసిక్గా చిన్నప్పటి నుంచి మనకి ఎలా అలవాటు ఉంటుంది సార్, ఒక చిరంజీవి సినిమా చూసి వస్తాం, లేదంటే పవన్ కళ్యాణ్ సినిమా చూసి వస్తాం, మనం అనుకుని ఫీల్ అవుతాం. ఇప్పుడు మేము ఎవరినైతే అది తీసుకున్నామో మేము చాలా పాజిటివ్గా అరే వాళ్ళ మీద అభిమానంతో చేసిన ప్రయత్నమే తప్ప అది హట్ చేయాలనే ప్రయత్నం కాదు సార్. దానితోడు ఏంటంటే తర్వాత వాళ్ళే రెస్పాండ్ అయ్యి అయ్యో అంటే అందులో మేము చాలా పాజిటివ్గా తీసుకుని చాలా బాగా అనుకుని చేసాం సార్, చాలా పాజిటివ్నెస్తో తీసాం. అంతేగాని వాళ్ళ మీద సెటైర్ వేయాలనే అంత అనుభవం కానీ అంత స్థాయి కానీ నాది కాదు, అవగాహన కూడా నాది కాదు. సారీ నిజంగా హట్ అయ్యి ఉంటే సారీ, బట్ అది మేము ఒక అభిమానంతో ఒక ఇష్టంతో చేసింది సార్. థ్యాంక్ యూ.